చెప్పాలన్న మరి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి మోడీయా రాహుల్ గాంధీ ఇద్దరు ఎవరు గెలుస్తారంటే ఏం చెప్తారు? మరి మోడీ. ఎందుకు మోడీ అంటారు? ఎందుకంటే 10 సంవత్సరాల్లో మంచిగా జనానికి అనుకూలంగా పరిపాలన జరిగింది. ఈ గాంధీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంత ఎఫెక్ట్ లేదా? మరి అభివృద్ధి కాంగ్రెస్ జరగలేదంటే జరగలేదని కాదు, అప్పుడు అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. దాంతో పోల్చుకుంటే ఇది బాగుంది, బెటర్ అనమాట. ఇక్కడ మరి ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, మరి ఈ ఎఫెక్ట్ ఎంపీఎల్లో కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్ల వైపు ఏం పడదు. ఆ రోజు జరిగింది కానీ వాళ్ళకి అనుకూలంగా ఆ గాలిలో వచ్చింది, అట్లా ఇప్పుడు అట్లే ఉండదు. మరి ఇక్కడ మరి ఎవరు గెలుస్తారు ఖమ్మం? మరి మీకు పార్లమెంట్ పోటీలో ఉంటారు అందరూ, పోటీ ఉంటుంది ముగ్గురు. అంటే వినోద్రావు గారికి నామా నాగేశ్వరరావు గారు ఉన్నారు, మళ్ళీ ముందుకుంటారు బీజేపీ. వినోద్రావు గారు ఎందుకు, రీజన్ ఏంటి? ఎందుకంటే బీజేపీ మోడీ గారిని చూసి, భారతీయ జనతా పార్టీని చూసి వేస్తారు ఓటు. ఇక్కడ చెప్పాలని మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు మరి మోడీకి ఓటు పడుతుందా, రాహుల్ గాంధీకి ఓటు పడుతుందా, ఎవరు గెలుస్తారంట? మోడీకి పడుతుంది. ఎందుకంటే మోడీ రీజన్ అంటే రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికలలో రేవంత్ రెడ్డి 6 పథకాలు అమ్మాలని ఎన్నికల ముందు చెప్పిండు. ఎన్నికలు అయిపోయాక 6 పథకాల గురించి పూర్తిగా మర్చిపోయిండు. 100 రోజుల్లో అన్నాడు, దాదాపు 2 నెలలు గడిచిపోయింది. ఏమి ఇస్తారంటే గ్యారంటీ కూడా లేదు. ఇప్పుడేదో పార్టీ బలం పెంచుకోవడానికి కానీ ఇస్తా అన్నాడు. కాంగ్రెస్ కాంగ్రెస్కి ఎయిర్ ఓట్లు, ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలనలో అర్థమైపోయింది జనానికి. ఇక వేస్తే ఇంకా ఎవరు ఆప్షన్ ఎవరు ఉన్నారు? మోడీ గారే, మోడీ గారికి వేస్తారని బీజేపీ వచ్చింది దాదాపు. ఎంపీ అయితే బీజేపీ అంటారు, బీజేపీ. చెప్పాలి సార్, సెంట్రల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు, ఎవరు గెలుస్తారనుకున్నారు మీ అంచనా ప్రకారం, మోడీయా రాహుల్ గాంధీయా, మీ ఓటు ఎవరు? మోడీ అండి. ఎందుకు? గత 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలన చూసాం, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం 10 సంవత్సరాల నుంచి మనం బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. దేశ రక్షణలో కానీ అరాచక నిర్మూలనలో బీజేపీ ప్రభుత్వం ముందుంది. ఇప్పుడు ఇక్కడ మరి ఎలా ఉంటుంది మీ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో, మరి ఎవరు గెలుస్తారు? తాండ్ర వినోద్రావు గారు ఉన్నారు, ప్లస్ నామా నాగేశ్వరరావు గారు ఉన్నారు, అలాగే కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా డిక్లేర్ అవ్వలేదు, కాబట్టి ముగ్గురులో ఎవరు గెలిస్తే బాగుంటుంది? తాండ్ర వినోద్రావు గారు గెలిస్తేనే బాగుంటుంది, బీజేపీకి అవకాశం ఉండాలి, ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలి. ఎందుకంటే తాండ్ర వినోద్రావు గారు గెలవాలి. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు మోడీ కోటు పడుతుందా లేకపోతే రాహుల్ గాంధీ కోటు వేస్తా అంటావా, ఇద్దరు ఎవరికి పడుతుంది? మోడీకే పడతాయి ఇక్కడ ఖమ్మం జిల్లా. ఎందుకంటే మోడీ ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకనంటే కొన్ని చేసే పనులు చేస్తానన్న మట్టి చేసిండు, చెయ్యని ముందు వాగ్దానాలు అయితే ఇవ్వలేదు. జరిగింది చేస్తానన్నాడు, అంత మట్టి చేసిందని చెప్పిండు. అందుకని మోడీ అంటారు. మరి ఇక్కడ మీ ఖమ్మం ఎవరు ఎవరు గెలుస్తారంట పార్లమెంట్? ఇప్పుడు వినోద్రావు గారు ఉన్నారు, నామా నాగేశ్వరరావు గారు, వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది. ఈ నామా నాగేశ్వరరావు గారికి కాంగ్రెస్ ఉంటుంది, అంత కాంగ్రెస్ ఉండదు, బీజేపీకి ఉంటుంది, బీజేపీ వినోద్రావు గారు కదా బీజేపీ. మీ అంచనాలు వీళ్ళిద్దరు ఎవరు బెస్ట్ అంటో, ఎవరైతే మంచిగా ఉంటుంది? వినోద్రావు గారు అయితే కొంత పనులు అయితే అనేది ఉద్దేశం. చెప్పాలి మరి ఈసారి పైన మరి బీజేపీ ఉంటుందా కాంగ్రెస్ ఉంటుందా, దేనికి వేద్దాం అనుకుంటున్నా ఓటు? దేనికంటే ఇది ఏది కొద్దిగా లెవెల్ ఉంటే అదే చేద్దాం. అంటే నీ అంచనా ప్రకారం? నా అంచనా ప్రకారం అంటే మోడీయే రాహుల్ గాంధీయా? మోడీ అంటే ఇప్పుడు మెయిన్ మట్టి కావాలంటే మోడీ వస్తాయని అనుకుంటున్నాను. మోడీయే రీజన్ ఏంటి? రీజన్ అంటే బలంగా ఇప్పుడు మన పొలం పనులు డబ్బులు ఇవన్నీ వేస్తానకండి, కొద్దిగా లెవెల్ పెరిగింది. చెప్పాలి మరి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మోడీ గెలుస్తాడా రాహుల్ గాంధీ గెలుస్తాడా, నీ ఓటు ఎవరికి అనుకుంటున్నావు, ఎందుకు? మోడీ అయితే 10 సంవత్సరాల నుంచి పరిపాలించుతుండు, కొంతవరకు కొంచెం రామ మందిరాలు అయ్యి ఒక మత పార్టీ మతం చొప్పున మంది, భారతదేశం హిందూ మతం కాబట్టి ఎక్కువ శాతం హిందువులు మోడీకే వేస్తారని నా ఊహ. బీజేపీకే ఎక్కువ పడతాయి సెంటర్, కాకపోతే ఈ రాష్ట్రం రాకపోయినా మొత్తం దేశం మీద బీజేపీకే వస్తాయి. ఎందుకంటే మోడీకి ఎందుకు రీజన్ ఏంటి? లేదు రా మొన్న రామ మందిరం కట్టించండు, ఒక 500 సంవత్సరాల క్రితం నుంచి రాముడిని కొలిచే వాళ్ళు లేరు అయోధ్యలో, ఇప్పుడు అతను కట్టించండు కాబట్టి అతనికి స్కోప్ ఉంటుంది. రామ మందిరం గురించి అంటే అభివృద్ధి జరిగింది, అభివృద్ధి కూడా కొంతవరకు జరిగింది. ఇప్పుడు ఉచిత బియ్యం ఇస్తాడు, మరి ప్రజలు కూడా కొంతమంది పేదవాళ్ళు కూడా మాకు మోడీ ఏం అన్యాయం చేసిండు ఉచితంగా బియ్యం ఇస్తాడు అని అట్లా కొంత వేస్తారు. రైతులకి కిసాన్ మహానిధి అని 6,000 వేస్తాడు, మరి వాటి వల్ల కూడా కొన్ని పడుతుంటాయి. చెప్పాలన్న మరి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎవరు గెలుస్తారంటారు, మోడీయా రాహుల్ గాంధీయా, మీ ఓటు ఎవరికి? మోడీ అండి. ఎందుకు మోడీ అనుకుంటారు?
ఆయన మంచి అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాలు. అంటే ఏ రకంగా డెవలప్మెంట్స్ ఇప్పుడు లేడీస్ గ్యాస్ పీయటం అయ్యి గ్యాస్ బండ్లు మన కరువు పనులు డబ్బులు పెంచడం రైతు బరాది ఉందిగా రైతు రైతు కిసాను చెప్పాలి. ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి మోడీ గారికి ఇస్తావు ఓటు లేదా రాహుల్ గాంధీకి, మీ ఓటు ఎవరికి అనుకుందాం? మోడీ గారికి అర్థం. ఎందుకు మోడీ గారు అభివృద్ధి చేస్తున్నారు కదా, మంచి పనులు చేస్తున్నారు కాబట్టి వేద్దాం అనుకుంటున్నాం. రీజన్ అంటే రీజన్స్ అవే అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ అప్పుడు అంత లేదా లేకపోతే ఏంటి? కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసిన వాళ్ళు చేశారు, చేయని వాళ్ళు చేయకుండా ఉండరు. అంతే మోడీ గారు వచ్చిన తర్వాత బాగానే ఉంది కాబట్టి వేద్దాం అనుకుంటున్నాం. మరి ఇక్కడ ఎవరు వస్తారు ఖమ్మంలో? సరే మరి ఇప్పుడు వినోద్ రావు గారు ఉన్నారు బీజేపీ, నామా నాగేశ్వరరావు గారు టీఆర్ఎస్ నుంచి ఉన్నారు, ఈ కాంగ్రెస్ ఇంకా డిక్లేర్ ఓట్లు బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాం. పార్టీని చూసి పడుతుంది లేకపోతే ఇలాగా మరి వ్యక్తిగతం కూడా ఉంటది కదండి లోకల, ఆ వ్యక్తిగతాన్ని బట్టి మనిషి బట్టి వేస్తారు. మరి వ్యక్తిగతంగా ఏంది ఎలా ఉంటుంది వినోద్ రావు గారు? వినోద్ రావు గారు మరి వాడు చేసే దాన్ని బట్టి ఉంటది. ఇది నామా నాగేశ్వర అంతకుముందు ఏం చేశారు? మరి ఈసారి ఎలక్షన్లు వచ్చినాయి కదా, కేంద్ర ఎలక్షన్లు వచ్చినాయి, మరి ఎవరు పువ్వు గుర్తుకి ఓటు పడుతుందా చేయి గుర్తుగా మోడీకి అనుకుంటున్నావా రాహుల్ గాంధీకి? మోడీకి అనుకుంటాను అండి. ఎందుకమ్మా మోడీకి అనుకుంటుంది? కొద్దిగా 5 కేజీలు బియ్యం కనుకొస్తున్నాయి, 50 సంవత్సరాలు బట్టి కూడా మాకు 1 రూపాయి కూడా మాఫీ అనేది రాలేదు. ఏది ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఇవ్వకపోబట్టి ఇప్పుడు మోడీ గారు వస్తుండ్రు కాబట్టి ఏమో మాకు ఏమన్నా సహాయం చేస్తారో పేదవాళ్ళం మేమందరం. ఇక్కడ తాటిపూడిలో ఉండేవాళ్ళు మొత్తం పేదలే, పెద్ద ఆస్తిలు ఉండేవాళ్ళు ఎవరు లేరు, అంతా పేదలమే ఉన్నాం. మాకు కావాల్సింది ఏంటంటే మేము డాక్టర్లు ఉన్నాం, మాకు ఏదైనా సహాయం చేస్తారని మేము అనుకుంటున్నాం అండి. మేము ఆయనకే వేద్దాం అనుకుంటున్నాం మోడీ గారు. మరి ఇక్కడ మరి తండ్రి వినోద్ రావు గారా లేకపోతే నామా నాగేశ్వరరావు గారు ఎట్లా? మరి తండ్రి వినోద్ రావు గారు బీజేపీ నుంచి ఉన్నారు, నామా నాగేశ్వరరావు గారు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఇంకా అనౌన్స్ చేయలేదు. మరి ఈ ముగ్గురులో ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ? మరి మోడీ గారు ఉన్నారు బాగారు వినోద్ రావు గారు. ఎందుకమ్మా అంటే వినోద్ రావు గారు మోడీ గారు ఉన్నారనిగా, అంటే పైన ఆయన చూసి ఆయన చూసి పైన ఆయన ఉన్నారు కాబట్టి ఆయన చూసి మేము వేద్దాం అనుకుంటాను.